गुड मॉर्निंग चिल्ड्रन, आज का हमारा क्लास यूकेजी और एलकेजी का हिंदी, यूकेजी और एलकेजी का हिंदी, यूकेजी एलकेजी का। यूकेजी को आप वर्कबुक रहते हैं, वर्कबुक को वर्कबुक में वर्णमाला रहते हैं, एक एक वर्ण को आप सीखना चाहिए वर्कबुक। और ऊ तक हो गया ना, इसमें फर्स्ट ऊ तक, आज का ऊ तक हो गया। पहले क्लास में आप वो आ से अनार, आ से आम, ई से इमली, ई से ईख, उसे उल्लू तक हो गया। आज का हमारा क्लास है सेकेंड ऊ। सेकेंड ऊ से क्या आते इधर, ऊन। ऊन बोले तो डब्ल्यू ओ ओ एल, ऊल। आज का क्लास है आपका ऊ। ऊ कैसा लिखना आप सीखना, ऊ। ऊ बोले तो उसे आने वाले शब्दार्थ क्या है, ऊन, W O L, ऊल। आज का क्लास ऊ। अब आपको वर्णमाला, वर्णमाला में आ हो गया आ का क्लास, और सेकेंड आ, आ आ ई ई ऊ। ऊ के बाद में आने वाले से वर्ण ऊ है, ऐसा आ आ ई ई ई ऊ ऊ। ఇది హిందీ వర్ణమాల అన్నమాట. అంటే డైలీ ఒక మనము హిందీ క్లాస్లో మనము ఒక్కొక్క లెటర్, అంటే ఒక్కొక్క ఆల్ఫాబెట్ ఏ విధంగా రాయాలి అనేది మనం నేర్చుకుంటున్నాం. సో ఈరోజు మన క్లాస్లో మనము ఊ ఎలా రాయాలి, ఏ దాని నుంచి వచ్చి శబ్దార్థ మీనింగ్ ఏంటి అనేది మనం నేర్చుకోవాలి, ఓకేనా? సో ఊ ఫస్ట్ మీరు స్లేట్ పైన ఊ ప్రాక్టీస్ చేయాలి. ఊ త్రీ రాసేసి త్రీ నుంచి మిడిల్లో కిందకి, ఫస్ట్ స్లీపింగ్ లైన్, నెక్స్ట్ త్రీ, త్రీ నుంచి కిందకి ఊ. దీని ఏమనాలి, ఊ. దీని ఏమనాలి బేటా, ఊ. స్లేట్ తీసుకొని స్లేట్ పైన బాగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఊ, ఊతో వచ్చే మీనింగ్, ఊ నా ఊన్, ఊ నా ఊన్, ఊ నా ఊన్. ఊన్ ఇంగ్లీష్లో ఏమనాలి, డబ్ల్యూఓఎల్ ఊల్, ఊన్ డబ్ల్యూఓఎల్ ఊల్, ఊన్ డబ్ల్యూఓఎల్ ఊల్, ఊన్ డబ్ల్యూఓఎల్ ఊల్. ఈరోజు క్లాస్ అయిపోయింది కదా, మనము ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్న ఆల్ఫాబెట్స్ కూడా మనము నేర్చుకోవాలి, దిద్దాలి, స్లేట్ పైన ప్రాక్టీస్ చేయాలి. ఆ ఆ ఆ ఆ ఈ ఈ ఊ హోంవర్క్లో మాత్రం వర్క్ బుక్ మీరు పేజ్ నెంబర్ ఏంటి, వర్క్ బుక్లో పేజ్ నెంబర్ 14 పేజ్ నెంబర్స్ మీరు కంప్లీట్ చేయాలి, ఓకేనా? పేజ్ నెంబర్ 13 వర్క్ బుక్, డేట్ రాసుకోండి, మీ పేరు రాయండి, ఊ, క్లాస్ వర్క్, హోంవర్క్, రెండు యాక్టివిటీస్ కూడా మీరు ఇంట్లోనే కంప్లీట్ చేయాలి. 13-14 పేజ్ నెంబర్స్ కంప్లీట్ చేయండి, ప్లస్ స్లేట్ పైన ఆ ఆ ఈ ఈ ఊ ఊ సెకండ్ ఊ వరకు మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి.